हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल गंटल तरबड़ी क्रिस्पी उड़े आलू फ्राई लेदा बंगाल दुंप वेपुन्नी एला चूसेदा चाला टेस्ट उंटुंदी। इला गनुक आलू फ्राई चेसिपेट्टारंटे पिल्लल दग्गर नुंडि पेद्दल वरकु अंदरू चाला इष्टंगा तिंटारु। इप्पुडु तयारी विधानानि सिंपल गा चूसेद्दामु। मुंदुगा अयिते नेनु अर केजी बंगाल दुंपलु तीसुकुनि पैन चेक्कु तीसेसि ఈ విధంగా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసి రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టాను। ఆ తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కూల్ వాటర్ని పోయాలండి। ఈ కూల్ వాటర్లో మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి। మీకు అంత టైం లేకపోతే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయినా ఇలా కూల్ వాటర్లో ఉంచండి। అప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడా పోతుందన్నమాట। మనకి బంగాళదుంపలు వేగేటప్పుడు ఎక్కడ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుందండి। ఈ టిప్ ఖచ్చితంగా పాటించాలి। ఈ లోపు మనము ఇందులో కావాల్సిన మసాలా కారం యాడ్ చేసుకుందాము। ఎక్కువేమీ ఉండదండి, మినపప్పు కారం అన్నమాట। సో అందుకోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు లేదా మినపగుళ్ళు వేసి వీటితో పాటుగా 10 ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి। ఇవి రెండు దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇంకొంచెం దోరగా వేయించి వీటిని పక్కన పెట్టుకోండి। ఈ లోపు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి। ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు। ఒక పాత్రలో నీళ్లు పోసి ఇందులోకి ఈ చల్ల నీళ్ళలో ఉన్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాల పాటు ఇలా పైన పొంగి వచ్చేంత వరకు ఉంచండి, సరిపోతుంది। సో ఇప్పుడు మనం ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలండి। వీటిని చల్లారబెట్టుకుందాము। ఇవి చల్లారేలోపు మనం కారం తయారు చేసుకుందాము, మినపకారం। ఇవి చల్లారిపోయాయి కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, రవ్వలాగా। అలా అయితే బాగుంటుంది, దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి, 3 మంత్స్ పైనే నిల్వ ఉంటుంది। ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ముందుగా 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం వీటిని చిటపటలాడనివ్వాలి। ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోండి। మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఆలూ ఫ్రైకి। ఇవి కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం పక్కన చల్లార పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు వేసేసి వేయించుకోవాలి। మనం ముందుగా చల్ల నీటిలో వేసాము, అలాగే కొంచెం పొంగొచ్చేంత వరకు ఉడికించాకనండి, ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు। అస్సలు ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిగా వస్తుందండి వేపుడు అనేది। ఇప్పుడు మూత పెట్టి ఒక 8-8 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు కొంచెం లైట్గా మెత్తబడతాయి, అప్పుడు తగినంత పసుపు ఉప్పు అనేది వేసుకోండి। చూసి వేసి మరలా మూత పెట్టి ఇంకొంచెం వేగనివ్వాలి। కాసేపటి తర్వాత చూస్తే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట, లైట్గా క్రిస్పీగా కూడా అవుతాయండి। ఇలాంటప్పుడు మనం ఇందులోకి వెంటనే వేయించి పక్కన పొడి చేసి పెట్టున్నాం కదా మిరపకారం, అది సరిపడా వేసుకోవాలన్నమాట। నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్ల దాకా వేస్తున్నానండి, ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది। ఎక్స్ట్రాగా ఇక గరం మసాలా ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు, అది వేస్తే వేరే టేస్ట్ వస్తుందండి। సో ఇలా కారపొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా టాస్ చేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు వేయించేసారంటే పొడి పొడిలాడుతూ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది। ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచేసారంటే కారం అనేది అడుగంటుతుంది అన్నమాట, సో ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు। ఒక 3 నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టకుండా వేయించండి, చివరిగా మనకి ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది। సో వెంటనే స్టవ్ ఆపుకొని ఈ ఆలూ ఫ్రైని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి। మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ ఆలూ ఫ్రైని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, ఎక్కువసేపు ఇలాగే క్రిస్పీగా ఉంటుంది। ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।